అందరికీ నమస్కారం. కరీంనగర్ ఎట్లున్నది దసరా? నాకు ఈ మీ ఎనర్జీ చూస్తుంటే నాకు ఫస్ట్ నుంచి శ్రీకాంత్ ఎప్పటి నుంచో చెప్తున్నాడు కరీంనగర్లో ఏదో ఒకటి చేయాలన్న, కరీంనగర్లో ఏదో ఒకటి చేయాలని. ఈరోజు తెలుస్తుంది ఎందుకు అన్నిసార్లు అన్నాడు అన్నది. ఈ ఎనర్జీ చూస్తుంటే టీం అందరికీ కూడా కడుపు నిండిపోయింది. అండ్ నేను సినిమాకి సంబంధించి ఈరోజు దాకా నాకు నా దురదృష్టం ఏంటంటే మా టీంలో ఎవ్వరు కూడా మాట్లాడరు. మైక్ ఇస్తే థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపోతారు. సో ప్రతిసారి నేనే మాట్లాడాల్సి వస్తుంది అండ్ వాళ్ళు మిస్ అయిందన్నీ కూడా నేనే కవర్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పటికే బోల్డ్ అంతా మాట్లాడేశాను సినిమా గురించి. సో ఈరోజు సినిమా గురించి ఏం మాట్లాడను, మీ అందరికీ పేరు పేరున దసరా సినిమాని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. నాకు మా కోడైరెక్టర్ వినయ్ చెప్పాడు సినిమా స్టార్ట్ అయ్యే ముందు, షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు శ్రీకాంత్ అన్నాడంట, నాని అన్న లాంటి యాక్టర్కి 100 కోట్ల సినిమా పోస్టర్ చూడాలని కోరిక ఉంది నాకు అన్నాడంట. అది ఈరోజు ఇక్కడ తీరింది ఈ స్టేజ్ మీద. అది కరీంనగర్లో జరగటం మా అందరికీ చాలా మెమొరబుల్ ఇది. అండ్ మీ అందరికీ పర్సనల్గా ఏమైనా చెప్పాలంటే సినిమా గురించి ఇంక నేనేం చెప్పను. మీ అందరూ ఈ సినిమాని ఎంతగా సెలబ్రేట్ చేసుకుంటున్నారో థియేటర్స్లో మేము చూసాం, చూసి కడుపు నిండిపోయింది అందరికీ. అయితే ఒకటే పర్సనల్గా ఒక విషయం చెప్పాలనుకుంటే, నేనేదో నాకు తోచింది, నాకు మనసుకు నచ్చింది చేస్తూ వచ్చాను. చేసేటప్పుడు ఆ ప్రాసెస్లో చాలామంది చాలాసార్లు ఏంటిది కరెక్టా, దీన్ని క్వశ్చన్ చేసి లేదంటే డిస్కరేజ్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ బలంగా మనస్ఫూర్తిగా నమ్మిందే కరెక్ట్ అని దిగిపోయేవాడిని ప్రతిసారి. బట్ దిగిపోయిన ప్రతిసారి మీరు ఇచ్చిన సపోర్ట్, మీరు దాన్ని విజయవంతం చేసి మీరు ఇంతగా బ్రహ్మరథం పడుతుంటే ఎక్కడో ఆ నమ్మకం ఇంకా పదింతలైపోయింది. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. దసరా 2 లేదు, దసరా 1 ఒకటే సినిమా, సింగిల్ పీస్. అది ఎవరైనా మిస్ అయి ఉంటే మిస్ అవ్వకుండా చూసేయండి. అండ్ థ్యాంక్ యూ. అరే జాగ్రత్త. సో అందరికీ చెప్పేది ఒకటే, మీ అందరికి కూడా చాలా డ్రీమ్స్ ఉండుంటే నాలాగే, ఎవరిని లాగనివ్వకండి కిందకి. చాలామంది చాలా చెప్తారు ఎవరి మాటలు వినకండి. మన చిన్నప్పుడు ఎలా ఉండేదంటే ఒక ఏదైనా ఒక విషయంలో ఒక 10 మందిలో 8 మంది ఎంకరేజ్ చేసేవాళ్ళు, 2 డిస్కరేజ్ చేసేవాళ్ళు. మరి ఈ రోజుల్లో ఈ టైమా, ఈ జనరేషనా, ఈ సంవత్సరం ఏంటో తెలియదు. కానీ ఇప్పుడు 8 మంది డిస్కరేజ్ చేస్తారు, 2 మాత్రమే ఎంకరేజ్ చేస్తారు. కానీ మీరు పట్టించుకోకండి, మీరు ఆక్కండి. మీ అందరికీ కలలు ఉన్నాయి కదా, డ్రీమ్స్ ఉన్నాయి కదా. మీరు కనుక నమ్మితే బలంగా దిగిపోండి, 100% ఎఫర్ట్ పెట్టండి, ప్రాణం పెట్టి పనిచేయండి, ఆటోమేటిక్గా అవుతాయి. చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు వినకండి. ఇప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ఒక సోషల్ మీడియాలో చూసినా సరే, ఒక కొత్త సినిమా రిలీజ్ అవ్వబోతుంటే ఇది ఆడితే బాగుండు అనుకునే వాళ్ళు తక్కువ, ఇది ఆడదు చూసుకో అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరినీ తప్పు అని ప్రూవ్ చేయాలి. ఈ నెగిటివిటీ అనే చెడు మీద ఈరోజు మంచి గెలిచింది. మన దసరా అనే మంచి గెలిచింది. దసరా పండుగ అంటేనే ఒక చెడు మీద మంచి గెలవటం. అండ్ ఈరోజు దాని సెలబ్రేషన్ మనం ఇక్కడ చేసుకుంటున్నాం కరీంనగర్లో. అండ్ ఈ గెలుపు శ్రీకాంత్ ఓడలది, ఈ గెలుపు సుధాకర్ చేరుకురిది, ఈ గెలుపు సంతోష్ నారాయణంది, ఈ గెలుపు సత్యన్ సూర్యంది, ఈ గెలుపు నవీన్ నూలిది, ఈ గెలుపు అవినాష్ది, ఈ గెలుపు దసరా టీంలో పనిచేసిన ప్రతి ఒక్క టీం మెంబర్ది, ఈ గెలుపు మీ అందరిది. మీరందరూ కనుక ఇంతగా బ్రహ్మరథం పట్టకపోయి ఉంటే మేమందరం పెట్టిన కష్టానికి ఫలితం ఉండేది కాదు. మీ అందరికీ అగైన్ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీరు అనుకున్నది, మీరు నమ్మింది ఎవరైనా చేయలేరు కాదు అని మధ్యలో చేతులు కాళ్ళు పెడితే ఏ డైలాగ్ చెప్పాలో తెలుసు కదా, బద్దల్ బాషింగల్ అయితే జమ్మి వెట్టి చెప్తానా, ఎట్లయితే గట్లా చూసుకుందామని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ అ వెరీ వెరీ మెమరబుల్ సక్సెస్. ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక మూమెంట్ నాకు. అండ్ ఈరోజు ఇక్కడ గంగుల కమలాకర్ గారు మా టీం అందరినీ సపోర్ట్ చేయడానికి వచ్చారు. దిస్ ఇస్ అ వెరీ వెరీ స్పెషల్ మూమెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. డెఫినెట్గా ఇక్కడ షూటింగ్ కూడా చేయడానికి మళ్ళీ మళ్ళీ వస్తాం, ఫంక్షన్స్ మాత్రమే కాదు. అండ్ ఇక్కడ సపోర్ట్ చేసిన టీం అందరికీ, పోలీస్ డిపార్ట్మెంట్కి, మేయర్ గారికి, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.
అండ్ మా సుమగారు మై ఫేవరెట్ సుమగారు మీ ఎనర్జీ మిస్ అయ్యాను లాస్ట్ టైం ఫంక్షన్లో అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు సుమగారు హోస్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ కరీంనగర్ ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమాకి చాలామంది ఎంతోమంది ఇండస్ట్రీ నుంచి కూడా ఎంతోమంది సపోర్ట్ తెలిపారు ముఖ్యంగా మహేష్ బాబు గారు ఒక ట్వీట్తో సపోర్ట్ చేశారు ప్రభాస్ అన్న ఆయన కూడా ఒక పోస్ట్ పెట్టి సపోర్ట్ చేశారు రాజమౌళి గారు మనందరం గర్వించదగ్గ డైరెక్టర్ ఆయన కూడా ఎంతో సపోర్ట్ చేశారు సుకుమార్ గారు కూడా సపోర్ట్ చేశారు ఇలా ఇండస్ట్రీలో ఎంతోమంది ట్వీట్స్ పెట్టి లేదంటే వాళ్ళు చాలామందికి ఫోన్ చేసి చెప్పి ఎంతోమంది దసరాని యూనో వాళ్ళ భుజాల మీద తీసుకెళ్ళి మీ అందరికీ రీచ్ అయ్యేలా చేశారు వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నా ఈ వేదికగా థ్యాంక్ యూ సో మచ్.